మామూలుగా రాష్ట్ర రాజకీయాలు హైదరాబాద్ లో ఉంటాయి కానీ గరం గరం రాజకీయాలు మాత్రం మంత్రిలో ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పుట్ట మధు ఉన్నారు ఆయన అంటే ఇక్కడ మామూలుగా కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అని చెప్పుకుంటారు కానీ ఇక్కడ మాత్రం పుట్ట మధు పార్టీ అండ్ శ్రీధర్ బాబు పార్టీ అని చెప్పుకుంటారు అలాంటి రాజకీయ వాతావరణం ఉంటది ఇక్కడ చాలా గరం గరంగా సో మళ్ళీ కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ గా చాలా వివాదాలు చుట్టుముట్టాయి పుట్ట మధు గారిని అంటే వివాదాల పుట్ట మధు గారి అనొచ్చేమో సో ఆ స్థాయిలో ఆయన ఎప్పుడు ఎందుకని రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు ఇలాగే ఉంది ఇప్పుడు ఇలాగే ఉంది సిచ్యువేషను అదేంటో కనుక్కుందాం అని వచ్చాం సార్ నమస్తే నమస్కారం సార్ ఎప్పుడు ఏం సార్ టెన్షన్ టెన్షన్ వాతావరణం మీరు ఎప్పుడు నేను ఎప్పుడు వచ్చినా చాలా ఉద్రిక్త వాతావరణంలో ఉంటుంది మంత్రి అంటేనే మంత్రపురిగా అచ్చా మేధావులకు నిలయంగా ఉన్నటువంటి గడ్డ గనుక ఇక్కడ ఒక మామూలు వ్యక్తి పైకి వస్తున్నాడంటే ఇవన్నీ చవిచూడక తప్పదనేది 2014 ఎన్నికలలో కేసీఆర్ గారి ముందర ఎన్నికల సభలో నేను వెలిపించినటువంటి ఆవేదనను వారు విని వారు చెప్పిన మాట ఏంటంటే ఒక కింది నుంచి పైకి వచ్చేటప్పుడు ఈ ఇబ్బందులు ఉంటాయి నాకు కూడా అక్కడ మదన్ మోహన్ రావు అనే ప్రత్యర్థి చాలా పెద్ద మనిషిగా ఉండేటోడు ఆయన నేను ఎదురించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులే నేను కూడా చవి చూడడం జరిగింది ఇవి ఎవరికైనా ఇవి తప్పవు అని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ మాలాంటి వాళ్ళు మట్టిలో పుట్టిన వాళ్ళము చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము వాళ్ళే మొత్తం అనుకున్న వాళ్ళు రాజ్యమే మాది అనుకున్న వాళ్ళు వాళ్ళ రాజ్యానికి వాళ్ళ కుర్చీ వాళ్ళకు బీటలు వాడుతున్నప్పుడు ఇవి తెలివని కుట్రలు తెలివికల్ల కుట్రలు తెలివైనటువంటి పాచికలు వేస్తూ ఉంటారు దానిలో ఇవన్నీ మేము అనుభవించక తప్పదు కనుక ఇవి మేము చాలా ఈజీగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో రంగయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో చనిపోవడం దగ్గర నుంచి మళ్ళీ ఏదో వివాదం రాసుకో ఒక రంగయ్య కాదు ఎవరో ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు భూపాలపల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలో ఇక్కడ జూలపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్లో చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయంగా వాడే ప్రయత్నం చేసుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎవరు చనిపోతారా ఏమైనా దాంట్లో అవకాశం దొరుకుతుందా దీన్నే ఆసరాగా తీసుకొని వాళ్ళ రాజకీయ మొత్తం అంతా కూడా మన నేపథ్యం అంతా కూడా దాని చుట్టే తింపాలని దాని మీదనే బ్రతకాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే అది కూడా ఒక కొంత పర్సంటేజ్ వాళ్ళకు ఉపయోగపడ్డది ఓకే ఈ ప్రాంతంలో ఇసుక లారీలని అటు రకరకాల విషయాలను చావులను వాడుకున్నారు కనుక ఇదే మంచి మజా అని వాళ్ళు గమనించారు పులికి మనిషి రక్తము ఎక్కడైతే దొరుకుతుందో అలవాటు పడుతుందో సో మనుషుల్లో వేటాడుతున్నది అనేది మనం చూసినాం కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎట్లా చనిపోయిన వాళ్ళను వాడుకోవాలనేది చూస్తూ ఉన్నారు దాంట్లో ఇంక ఎస్సీలు దొరికితే చాలా మంచిగా అవసరం లేకున్నా కూడా వాళ్ళు పిలవకున్నా కూడా రంగయ్య గారి విషయాన్ని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే రంగయ్య గారి కుటుంబం ఎవరు కూడా మాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండమని అడగలే రంగయ్య కుటుంబం కాంగ్రెస్ పార్టీ కాదు రంగయ్య కుటుంబం ప్రత్యక్షంగా రంగయ్య టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి ఓకే సో ఆయనను పట్టుకొని ఆ రంగయ్య కుటుంబాన్ని రాజకీయం చేసి గవర్నర్కు పెట్టి దరఖాస్తులు పెట్టుడు రాష్ట్ర లెవెల్ నాయకులను దించడం చూస్తుంటేనే ఎంత కుట్ర దాగి ఉన్నదో ఎంత అధికారం దాహానికి వాళ్ళు అలవాటు పడినరో స్పష్టంగా రంగయ్య కుటుంబం కనబడతా ఉన్నది రంగయ్య శవం కనబడతా ఉన్నది ఈ సందర్భంగా మీరు శ్రీపాదరావు గారి మరొకసారి విరుచుకుపడ్డారు ఆ కుటుంబం ఏంటి వాళ్ళ నాన్నగారు చేసి అది ఆయన చేసిన అకృత్యాలు ఏంటి అని చెప్పి అంటున్నారు ఇంకా దాన్ని ఏంటి ఇంకా అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను చాలా మంచివాడిని నా అంత అసలు మంచివాళ్ళే ఉండరు ఈ ప్రపంచంలో మంచికి మారు పేరే నేనని ముసుగులో చేస్తున్నటువంటి కుట్రలను మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళకపోతే మాటివంటి వాళ్ళము వాస్తవాలు మాట్లాడే క్రమంలో కొన్ని ఆవేశపూరితమైనటువంటి మాటలు దొరికినప్పుడు దాన్నే చిత్రీకరించి చూపించి అసలు అబ్బా గింత రాక్షసుడా అని మమ్మల్ని చూపించుడు అబ్బా గింతి మంచివాడా సౌమ్యుడా అని ఆయన చూపించుకున్నాడు ఆయన వెనుక ఉండి కుట్రలు చేస్తుంటే అసలు వీళ్ళ కుటుంబం ఏంటిది అసలు శ్రీపాదరావు ఏంటిది శ్రీపాదరావు ఎక్కడి నుంచి వచ్చిండు ఈ ఎమ్మెల్యే
ఆయనను హైదరాబాద్లో చదువుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు కూడా మేము ఆయనకు ప్రత్యక్షంగా ఇక్కడ రాజకీయాలలో ఆయన వెంబడి ఉన్నవాళ్ళం. అవును. కనుక ఆయన గురించి మాట్లాడిన వాళ్ళంతా కూడా వాళ్ళేదో గొప్ప కుటుంబం అని మా మేము అంత అంటే చాలా గలీజ్ అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మేము ఇక సహించలేకపోతున్నాం. ఓకే. మేము మా ఆపే కాడికి ఆపినాం. ఓకే. కానీ ఎంతసేపు మమ్మల్ని ఒక ఘోరంగా చిత్రీకరిస్తూ వాళ్ళని గొప్పగా చూపిస్తున్నప్పుడు అసలు వాస్తవంగా చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పినవి కూడా 100కు 100% వాస్తవాలు. మీరు మంత్రిలో ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి మాటలే నేను చెప్పిన. కానీ ఎందుకు అవి కప్పిపుచ్చబడుతున్నాయి అంటే వాళ్ళు కొంత పెద్ద కమ్యూనిటీ కావడం వలన, వాళ్ళు చదువుకున్న కుటుంబం కావడం వలన, మాలాంటివంటి చిన్న కమ్యూనిటీ కావడం వలన, మా కుటుంబం చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు ఉండడం వలన, మాకు వాళ్ళ కుటుంబాలలాగా ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోవడం వలన ఇవన్నీ కూడా మా మీద ముద్రలు పడతా ఉన్నాయి. కనుక మేము చెప్పింది ఏంది, శ్రీపాదరావు పెద్దగా పెద్ద ఉన్నత కుటుంబం ఏం కాదు, శ్రీపాదరావు స్పీకర్ అయ్యే వరకు కూడా మంత్రిని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు ప్రయాణించిన వాడు, ఏదో పెద్ద బెంజ్ కార్లు లేవు, అంపాలా కార్లు లేవు, ఆయన కాంటేసా కార్లో మంత్రికి స్పీకర్ హోదాలో స్పీకర్ ప్రభుత్వ వాహనంలో వచ్చిండు అని మేము చెప్పినాము. సో ఆయన చేసినటువంటి ఎన్నో కూడా ఆకృత్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పే ఎందుకు చెప్తున్నామంటే వాస్తవాలు చెప్తున్నాం. అంటే మమ్మల్ని ఎప్పటికీ కూడా దోషులుగా చేసి వెనుక నుండి కొంతమందిని పట్టుకొని మాట్లాడిపించి వాళ్ళతో మా మీద దాడి చేపించి ఈయన మాత్రమే మంచోడు, కుటుంబం బాగా పెద్ద ఒక పెద్ద భయంకరమైనటువంటి వ్యక్తి అని ఎప్పుడైతే మా మీద చిత్రీకరించబడతా ఉన్నదో ఇక మేము దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. ఎమ్మెల్యేగా 100కు 100% అనేక సేవలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కానీ వారి యొక్క మాయమాటలు నమ్మి ఇవాళ ప్రజలు కొంత మేము ఇవాళ తప్పు చేసినామని భావిస్తూ ఉన్నారు. ఆ తప్పులు మళ్ళొకసారి పునరావృతం కాకుండా ఉండడానికి కోసం ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ చూస్తే 5 రోజుల క్రితం వరకు, ఎలక్షన్ జరగడానికి ఒక 5 రోజుల క్రితం వరకు కూడా పుట్టమది గెలుస్తున్నాడు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అంగీకరించిన పరిస్థితి. సమీప ప్రత్యర్థులు ఖచ్చితంగా మీరే గెలుస్తున్నారు, సర్వేలు జనాభిప్రాయాలు ప్రతి ఒక్కటి. 5 రోజుల్లో ఏం జరిగిందనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. 5 రోజులు అవసరం లేదండి, 2 రోజులలో జరిగిపోయింది. ఓకే. 7వ తారీఖు నాడు ఓట్లుంటే 6వ తారీఖు నాడు మధ్యాహ్నం నుంచే వారి యొక్క నిజాయితీని బయట పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నడూ కూడా ఊహించినటువంటి పరిణామాలను వాళ్ళు చూపించారు. చాలా అన్యాయంగా వారు గెలిచే కార్యక్రమాలను వాళ్ళు వాటిని వారు అంటే దాన్ని గిటాన్ కాగలిగారు, వాటిని అంటే వాళ్ళకు వాళ్ళుగా అలవర్చుకొని వాటిని వాటి ద్వారా గెలవగలిగింది. కనుక మంత్రి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఎందుకు ఒకరోజు మనం తప్పు చేసినాం అనేది వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చూసిండ్రు ఆ ఒక్కరోజు కొన్ని చిన్న చిన్న వాటికి వాళ్ళు ఆశపడి ఇవాళ దీర్ఘకాలికంగా అన్నీ కూడా పొందే అటువంటి కార్యక్రమాలను మనం పొందలేకపోయినాం. అంబులెన్సులు ఉండారు, మంచి భోజనాలు ఉండే, మంచి సేవా కార్యక్రమాలు ఉండే, వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆశ చూపించారో ఒకటే ఒకరోజు ఆశ చూపించారు. కానీ ఇవాళ 5 సంవత్సరాలు ఇవాళ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మొన్న కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుంటే ఆయన 1 నెల జీతం కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ ఒక్కరోజే పనిచేయాలనేది ఆయన అది అలవర్చుకున్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పులి మనిషి రక్తానికి అలవాటు పడ్డట్టు ఆయన ప్రజల నుంచి ఎట్లా ఓట్లు వేయించుకోవాలని అలవాటు పడ్డాడు. కనుక ఇవాళ ప్రజలు ఆ విధంగా మరి అనుకుంటా ఉన్నారు. వాళ్ళు ఒక రోజునే ఆ చేసినటువంటి గేమ్లో కొంత మేము నమ్మినాం కూడా, మేము నమ్మి ముసలి కన్నీరు గారుస్తూ ఉంటే మేము కూడా నమ్మినాం. అంటే ఇటువంటి తప్పు పనులు చేస్తారని మేము ఊహించలేదు. ఆ తప్పు పనులు ఇట్లా మేమే చేయాలని అనుకుంటే మేము ఖచ్చితంగా చేసేవాళ్ళం. కానీ ఆ రోజు చేయలేకపోయినాం, చేయకపోవడం వలనే ఆ దుస్థితి జరిగింది. సో ప్రజలు ఇవాళ గమనించారు, అటువంటి విషయాలకు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. కనుక ఆ ఒక్కరోజు గేమ్లో మేము ఫెయిల్ అయినామని మేము భావిస్తున్నాం. ఏంటంటే మీరు ఓడిపోయిన తెలిసిన రోజు కొన్ని వేల మంది, దాదాపు 1 లక్ష మంది దాకా మిమ్మల్ని ఓదార్చడానికి మీకోసం వచ్చారు. ఇట్లాంటి పరిస్థితులలో అంటే ఇంకేదన్నా కారణం ఉందా, అది ఒకటే కారణమా ఓటమికి? అంటే కారణాలు అంటూ ఒక 4-5 ప్రధానమైన కారణాలు వాళ్ళు ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టు వచ్చినటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే. మేము బాగా డబ్బు సంపాదించినామని. అవును. 2వది ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రాజెక్టులలో చాలా డబ్బులు మాకు వచ్చినాయని.
ఇసుక లారీలన్నీ కూడా ఎవరైతే నడుస్తున్నాయో అన్ని కూడా మావేనని ఆ ఎవరైతే ఆ ఇసుక లారీకి అడ్డం తగిలి చనిపోయే వాళ్ళు మా కారణంగానే చనిపోతున్నారని ఈ విధంగా మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి ఓకే తర్వాత చివరి రోజు వాళ్ళు పుట్టమొద బాగా మీకు చివరి రోజు డబ్బులు ఇస్తాడని చెప్పి వాళ్ళే డబ్బులు ఇవ్వడం వలన ఇవన్నీ కూడా ప్రజలు అయ్యో మదన్న మాకు పైసలు ఇస్తాడు కానీ ఇస్తలేడు వీళ్ళు ఇస్తారు కదా అనేది కొంత కారణమైంది అనేది మేము అనుకుంటాము ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు।